కుప్పకోట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడుబండి శ్రీనివాస్ గారి ప్రచారం జోరుగా సాగుతుంది. ఆయన అనుచరులు ఆయన విజయం కోసం సదా కృషి చేస్తున్నారు. ఇటీవల పార్టీలో నెలకొన్న విభేదాలతో ఆయన కొంత సతమతం అయినప్పటికీ ఇప్పుడు అందరినీ కలుపుకొని బొత్స సత్యనారాయణ గారి అండదండలతో ముందుకు పోతున్నారు. ఇప్పుడు ఆయన అనుచరులతో అసలు ఎస్కోట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, అసలు జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు ఏ విధమైన అభిప్రాయాలు తెలియజేస్తున్నారు, ఇక్కడ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయని ఆ పార్టీ నాయకులతో మాట్లాడదాం. సార్ చెప్పండి. సార్ నమస్తే. సార్ నా పేరు రహమాన్ అండి, టౌన్ కోట అధ్యక్షులు ఎస్కోట. సార్ వైఎస్ఆర్ పార్టీ అయితే మాకైతే స్పందన చాలా బాగుంది సార్. శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు చిన్న పిల్లడు పిలిచిన పలుకుతాడు, చాలా స్పందన అయితే చాలా చక్కగా ఉంది. కోన్ సార్ కంటే ఎస్కోట మండలంలో ఈసారి మా మండలంలో 10,000 దాటి మెజార్టీ వస్తుంది సార్. ఏం పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. స్పందన మటుగా చిన్న కుర్రలు పిలిచిన పలుకుతాడు, పిల్లగాని వస్తాడు, ఏ పని చెప్తేనే చేస్తాడు సార్. సార్ పట్టణ పార్టీ అధ్యక్షులుగా మీరు ఉన్నారు, ప్రధానంగా శాసనమండలి సభ్యులు రఘురాజ్ గారు మీ వంట ఉండేవారు. ఇప్పుడు ఎస్కోట్ సంబంధించి రఘురాజ్ గారికి మంచి గ్రిప్ ఉందంటారు, వారి భార్య వైఎస్ ఎంపీ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు, అయినప్పటికీ మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు సార్? ఓన్ అలా జగన్ గారిలో వాళ్ళ సొంత ఊరిలో 5 పంచాయతీలు కూడా టీడీపీ వచ్చింది సార్. అతనికి ఎమ్మెల్యే గెలిపించడం ఏంటండి, మా ఎస్కోట్ లో 5,600 ఓట్లు మెజార్టీ వచ్చింది సార్. ఓన్లలో వారి సొంత ఊర్లో పక్కా టీడీపీ వచ్చింది, అతను గెలిపించడం ఏంట? వారి సొంత ఊర్లో ఈసారి 5 పంచాయతీలు కూడా బ్రహ్మాలకు మెజార్టీ వస్తుంది. ఎమ్మెల్యే గారు స్పందన చిన్న పిల్లలు పిలిచిన పలుకుతారు సార్. ప్రతి ఇంటికి వెళ్ళే అంత మర్యాద ఉన్న మనిషి, తప్పు చేసిన పని అతను, ఈ బురద మామ చెల్లివాడు అతను. మరి అనుకోండి సార్, ఇప్పుడు మా ఎస్కోట్ నియోజకవర్గంలో మా మండలం 10,000 మెజార్టీ వస్తుంది సార్. సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టారు, చిన్న పిల్లలు పిలిచిన పలుకుతారు సార్. అతను గెలిపించడం ఏంటండి? ఆ సొంత విలేజ్ ఇప్పుడు మాకు వైఎస్ఆర్ వస్తాయి, ఆ అంత జగన్ గారు కూడా 7,700 ఓట్లు 5 పంచాయతీలు మెజార్టీ వచ్చినాయి. ఇప్పుడు ఆ 5 పంచాయతీల 2,500-3,000 మెజార్టీ వస్తుంది. అసలు అతను గాలి అయితే 0. అంతా ఎమ్మెల్యే గారు చిన్న పిలిచిన పలుకుతాడు, అంత మంచి మనిషి అండి. అతను ఏం చేయలేదు సార్. మా అస్కోట మా 5 మండలం ఎస్కోట మండలం మెజార్టీ వస్తుంది సార్, రాసుకోండి, గుర్తుంచుకోండి సార్. అసలు కడుబండి శ్రీనివాసరావు గారు 5 ఏళ్ళలో నాయకులకు అందుబాటులోనే లేరు, ప్రజలకు ఎక్కడ ఉన్నారని మీ నాయకులు ఆరోపిస్తున్నారు, వాళ్ళు పడలేని వాళ్ళు చెడ్డ ఆరోపణలు చేస్తున్నారు. ఆయన దేవుడు లాంటి మనిషి అండి, సమయం వస్తే కార్యకర్తల్ని శుభ్రంగా అందరినీ పిలిచి ఆదుకుంటారు. పర్సనల్ గా డబ్బులు ఇచ్చి వాళ్ళ కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఏది ఉన్నా వెంటనే కూడా వెళ్ళి ఒక హాస్పిటల్ అయినా ఒక ఏదైనా పర్సనల్ గా వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసి పార్టీ బాగోగులు చేస్తారు సార్. ఇదంతా పడిన వాళ్ళు రఘురాజు గారు ఇదంతా సార్, వాళ్ళు పేద ప్రచారం చేస్తున్నారు, అదంతా అబద్ధం సార్. ఎమ్మెల్యే గారు లాంటి మనిషి మాకు ఈ నియోజకవర్గం రావడం మాకు చాలా అదృష్టవంతులం సార్. ఈ రోజు అంటున్నారే ఈ ఓట్లు రఘురాజు వెళ్ళిపోవడం వల్ల అదంతా గుట్టి మాటలు అతను డప్పు వేసుకుని ఈ ప్రచారం సార్. ఎమ్మెల్యే గారు ఆ ఏరియాలోనే ఇతను బంపర్ మెజార్టీ తీసుకొస్తారు సార్, వ్యక్తిగతంగా మంచివాడు సార్. అందువల్ల అందులో ఎస్కోడ్ మండలం బంపర్ మెజార్టీ వస్తుంది సార్. మీరు ఏమి మీరు చూస్తారు కదా తర్వాత, ఇదంతా కల్లుబలి మాటలు అతను చెడుగా ప్రచారం చేసుకున్నారు సార్. రఘురాజు అని ఆయన అంతే తప్ప ఎమ్మెల్యే గారు మంచితనం దగ్గర జిల్లాలో అతనంత మంచివారు ఎవరు లేరు సార్. అది మాత్రం వాస్తవం. మా కార్యకర్తలందరూ మా ఈ నియోజకవర్గ ప్రజలందరూ అదృష్టవంతులు సార్. అతను ఉండడం వల్ల మళ్ళీ అతనే బంపర్ మెజార్టీగా గెలుస్తారు, ఇదేం సందేహం పడలేదు, కాయక్కర్లేదు. దీనికి తోడు బొత్స సత్యనారాయణ గారు కూడా ఈ నియోజకవర్గం వచ్చి ఆవిడ బొత్స జాన్సీ రావడం కూడా ఒక ప్లస్ అండి, ఒక అతనికి కొత్త సపోర్ట్. అంతే తప్ప ఎమ్మెల్యే గారిని ఎవరు ఏం చేయలేరు, ఆయన అజాతశత్రు, పగవాడికి కూడా అపకారం చేయలేదు, అది మాత్రం వాస్తవం అండి. సార్ చాన్ మండల అధ్యక్షులు గొల్ల రవికరణ్ గారు ఉన్నారు, ఆయన కూడా ఆయన అభిప్రాయం తెలియజేస్తారు, చూద్దాం ఆయన ఏం చెప్తారో. ఈరోజు గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలే ఈరోజు మా గెలుపుకి మరి సోపానం పడుతున్నాయి. ఎందుకంటే ఈ ఎస్కోట నియోజకవర్గ ప్రాంతంలో మా అదృష్టం చక్కటి శాసనసభ్యుడిని నిజాయితీకి నీతికి మారు పేరు గల శాసనసభ్యుడు కడుబండి శ్రీనివాసరావు గారు మరలా రెండవసారి అభ్యర్థిగా ప్రకటించాం. దానికి తోడుగా మా తాలూకా పెద్ద జిల్లా ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్రకే పెద్ద దిక్కు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు సతీమణి శ్రీమతి ఝాన్సీ లక్ష్మి గారు వారు పార్లమెంట్ గా అభ్యర్థిగా ప్రకటించడం, ఈ తాలూకా కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ గా రాబోయే రోజుల్లో రాబోతుంది. ఎందుకంటే
శృంగవరపుకోట నియోజకవర్గంలో సుమారు 30,000 పై సీట్ మెజార్టీతో మేము గెలిగిపోతున్నాం. అలాగే ఈ నియోజకవర్గంతోనే విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఝాన్సీ లక్ష్మి గారు గెలవబోతున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మంచి ప్రజానీకం ఉన్నటువంటి ప్రాంతం, వీళ్ళకి మాయ చేయడం కానీ మోసం చేయడం కానీ తెలియనటువంటి ప్రజలు. ఇటువంటి ప్రజల్లో అమాయకుల్ని ఇప్పటి వరకు కొంతమంది వారి కబంధ హస్తాల్లో బానిసత్వంగా రాజకీయం వారే పెద్దరకు చేస్తూ బానిసత్వంగా చేయాలనే ఆలోచన చేసినటువంటి మనుషులు ఇప్పుడు ప్రజలకి అన్ని కూడా అప్డేట్ అవుతున్నారు, అన్ని విషయాలు కూడా అర్థం అవుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకం, జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పుకొని దేవుడికి మొక్కుకున్నాం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోవాలని మరి వాళ్ళ తాలూకు అనుచరులందరినీ తెలుగుదేశంలో పంపించడం దేవుడితో సైతం ప్రజల అంతా కూడా గ్రహిస్తున్నారు. వారికి తగిన శాస్తి బుద్ధి దేవుడు ప్రజలు కూడా అతి త్వరలో చెప్పబోతున్నారు. కాబట్టి వేచి చూడండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయం మీద ఆధారపడిన ప్రజానీకం అంతా కూడా ఈరోజు మరి రెండు పూట్ల కూడా మేము భోజనం చేస్తున్నాం అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి టైంలో కూడా ఆగకుండా ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే కొంతమంది ఎమ్మెల్యే గారిని మరి స్థానికంగా ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి ఆవిడ అమెరికా ఎమ్మెల్యే ఏం చేశాడు, అమెరికా ఎమ్మెల్యే ఏం చేశాడు అని అక్కడక్కడ మీటింగ్లో చెప్తున్నారు. వాస్తవమ్మా, నిజమేనమ్మా, ఆయన అమెరికా ఎమ్మెల్యే అమెరికాలో వెళ్ళారు, విజ్ఞానవంతుడు విద్యావంతుడు అమెరికా వెళ్ళి ఈరోజు మళ్ళీ సొంత ప్రాంతంలో ప్రజలకు ఏమైనా తన వంతు కూడా ముద్ర ఏదైనా సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు తప్పితే ఏదో పదవుల కోసం వచ్చినటువంటి వ్యక్తి కాదమ్మా. ఆయన ఏం చేశాడు అన్నది మీరు మరి మీ తాతగారు 6 సంవత్సరాలు, 6 టర్ములు, మీరు 2 టర్ములు, 8 టర్ముల్లో మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మర్చిపో ఒక పేరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి మీది. ఏమైనా చెప్తే విశాఖ డైరీ గొడుగులు ఇచ్చాం, పాలకాయలు ఇచ్చామని చెప్పుకోవడం తప్పిస్తే ఈ ప్రాంతంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా ఏమైనా ఉంటే చెప్పండి. మేము చెప్తాం దచ్చగా ఆ అమెరికా ఎమ్మెల్యే వల్లేనమ్మా 10 మంది డాక్టర్లు కూడా లేనటువంటి శృంగవరపుకోట మరి ఏరియా హాస్పిటల్ ఈరోజు వెళ్ళి చూడండి, 24 మంది సూపర్ స్పెషాలిటీ నిపుణులతో వైద్యులతో ఆ హాస్పిటల్ చూస్తే కార్పొరేట్ హాస్పిటల్ కల్పించినటువంటి అభివృద్ధి చేసి పేద పడుగు బలహీన వర్గాలకి మరి అక్కడ అన్నదండలుగా హాస్పిటల్ నిలబడింది ఆ అమెరికా ఎమ్మెల్యే చేసినటువంటి అభివృద్ధినమ్మా. కొత్త వలస రండి, మీ తాలూకు సొంత నియోజకవర్గ ముఖద్వారం అయిన కొత్త వలసకు రండి. కొత్త వలసలో మీరు మీ తాతగారు ఎమ్మెల్యేగా ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో మీ తాలూకు ప్రతినిధులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ గేట్ దాటాలంటే గంటల తరబడి వెయిట్ చేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనమ్మా ఆ అమెరికా ఎమ్మెల్యే గారు కృషి చేయడం వల్లే 6UB రైల్వే అండర్ బ్రిడ్జ్ పెట్టి ఈరోజు ప్రజలు ప్రశాంతంగా మరి ఆ ప్రాంతానికి వెళ్ళగలుగుతున్నట్టు అదేనమ్మా అమెరికా ఎమ్మెల్యే గారి అభివృద్ధి. అంతేకాదు ఎప్పుడు కూడా కని వెనగనటువంటి మరి అరకు రోడ్ని ఈరోజు 4 లేన్గా మరి కేంద్ర ప్రభుత్వం సిఫారు మేరకు డెవలప్ చేసి ఈ ప్రాంతాన్ని టూరిజంగా భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి పునాదులు వేసినటువంటి ఘనత కూడా మరి ఆ అమెరికా ఎమ్మెల్యే గారిదేనమ్మా. అంతేకాదమ్మా ఈ రోజు తాటిపూడి రిజర్వాయర్ నుంచి ఏదైతే నీరు వస్తుందో ఆ నీరు తాలూకా లీకేజీలు అరికెట్టి దానికి జీవీఎంసీ వారితో ఫైట్ చేసి మరి ప్రతి సంవత్సరం కూడా ఆ పూడిది గీతలకు కానీ నీరు తాలూకా లీకేజీలు అరికెట్టి అదనపు నీరు రైతాంగానికి వచ్చినట్టు చేస్తుంది ఆ అమెరికా ఎమ్మెల్యేనమ్మా. మీరు పరిపాలన చేసినప్పుడు ఎప్పుడైనా సరే తాటిపూడి ప్రాంత రైతాంగానికి మరి సజావుగా నీరు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేనటువంటి మనుషులు మీ ప్రాంతం మీదగానే శారదా స్టీల్ కానీ మరి ఇతరత్ర ఇండస్ట్రీలకి తాటిపూడి నీరు అమ్ముకుంటే వాళ్ళ దగ్గర డొనేషన్లు తీసుకునే పబ్బం గడుపుకునే రాజకీయాలు చేసినటువంటి మీరా మా అమెరికా ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు? ఈరోజు రైతాంగం గురించి, ప్రజల తాలూకా సంక్షేమం గురించి, ప్రజల బాగోగుల గురించి అహర్నిశలు కృషి చేస్తూ తపన పడుతున్నటువంటి ఈ శాసనసభ్యుడిని మరలా రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పట్టం కట్టి మంచి మెజారిటీతో గెలవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి కానుకను ఇవ్వబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.